రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజేశ్వరరావు కాలనీలో బీజేపీ జాతీయ నాయకుడు తన్వీందర్ సింగ్ రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. సిరిసిల్ల కామారెడ్డి జిల్లాల ప్రధాన రహదారిపై తన్వీందర్ సింగ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీటీసీ పరశురాములు, మండల నాయకులు వీట్ల వెంకటి, సత్తయ్య, రామచంద్రారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చరిత్ర, ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ పైన అడ్డమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి తన్వీందర్ సింగ్, ఇవాళ రాహుల్ గాంధీ మీ ఆయన గారిని తిట్టడము అది బీజేపీ పార్టీకి సరైంది కాదు. మా దేశ చరిత్రలోనే ప్రపంచానికి చాటినటువంటి నాయకులు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్నో త్యాగాలు చేసినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, సోనియా గాంధీ గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఇలా రాహుల్ గాంధీ గారి యువనేత అనేక అన్ని ఆల్ ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాలలో ఆయనని అభిమానిస్తూ ఉన్నారు. దాన్ని ఓడ్చుకోలేక ఇలా బీజేపీ నాయకులు ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయటం ఇది సరికాదు. వాళ్ళని వెంటనే ఈరోజు మల్లుపల్లి, గజ్జింగారం, గోరంటాల, లింగాపూర్ గ్రామాల చౌరస్త పైన కాంగ్రెస్ పార్టీ మండల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏదైతే నిన్నటి రోజు రాహుల్ గాంధీ గారి పైన అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు తన్వీందర్ సింగ్ కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించిన కొంతమంది బడా చోటా మోటా లీడర్లు శ్రీ రాహుల్ గాంధీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా వారిని చంపేస్తారని చెప్పేసి వేరేయడం జరిగింది. బీజేపీ సన్యాసి నాయకులకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ అంటే త్యాగాలకు నిలువెత్తు, కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశానికి ఒక రూపం, ఒక దిక్చూసి, అటువంటి పార్టీ పైన ఓర్వక, కళ్ళు మండి మా అగ్ర నాయకుల పైన దాడులు చేస్తామని బెదిరిస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి కొంతమంది దొంగ నాయకులు, వారికి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బిడ్డ తన్వీందర్ సింగ్, ఇది మా రాష్ట్రంలో కాకపోయింది కావచ్చు, అనుచిత వ్యాఖ్యలు చేయలేవు కావచ్చు, ఇదే మా రాష్ట్రంలో ఇట్లా జరిగితే నిన్ను ఇక్కడికిక్కడే రాళ్లతో కొట్టి చంపుదాం అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి శ్రీ రాహుల్ గాంధీ గారు త్యాగానికి నిలువెత్తైనటువంటి మా నాయకుడు, కాశ్మీర్ కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేస్తూ చల్లనక, వాననక, ఎండనక, బడుగు బలహీన వర్గాలు